ఓం శ్రీ గురుభ్యో నమః శ్రీ మహాగణాధిపతయ నమః దేవప్రసంభిక్షలు స్వాగతం. మీ పేరు మొదటితో ప్రారంభమైతే లక్ష్మీ, లక్ష్మీనారాయణ, లక్ష్మణ్ ఇలా మీ పేరు ఏమైనా ఉంటే లావణ్య ఇలా మీ పేరుంటే 2024 జూలై నెల మీకు ఎలా ఉండదు చూద్దాం. మిత్రులు, మీ అందరికీ తెలిసి జాతకానికి జన్మ నక్షత్రానికి సంబంధం లేదు, కేవలం పిలిచే పేరు. ఎల్తో ప్రారంభమైతే ప్రశ్న విధానంలో ఫలితం చెప్తున్నాను, గమనించండి. మరొక ముఖ్యమైన సూచన ఏమిటంటే, మీకు ఎవరికైనా జాతకం పర్సనల్ జాతకం కావాలి అంటే స్క్రీన్లో ఉన్న నెంబర్కి ఫోన్ చేయవచ్చు, మీరు పర్సనల్గా రావచ్చు. పుట్టిన డేట్ టైం ఉంటే ఫోన్లో కూడా మాట్లాడవచ్చు. అలాగే పుట్టిన డేట్ టైం లేనివంటి జాతకం కోసం అయితే టారో రీడింగ్ ద్వారా జాతకం చూడడం పర్సనల్గా వచ్చి మీరు చూపించుకుంటే మంచిది. పర్సనల్గా అంటే అయితే రీడింగ్ యాక్యురసీ ఎక్కువ ఉంటుంది. మరొక సూచన ఏమిటంటే, ఈ ప్రతి నెల 1వ తారీఖు తర్వాత 15 తర్వాత రాశి ఫలితాలు చెప్పిన తర్వాత ఈ నవగ్రహ నక్షత్ర హోమాలు సామూహికంగా చేస్తున్నాము, అవన్నీ లైవ్ టెలికాస్ట్ ఇస్తున్నాము. వాటి వివరాలు కూడా నెల 15 రోజులకు ఒకసారి వీడియోలు అందజేయడం జరుగుతుంది. చాలా ముఖ్యమైన సూచన, ఈ 6వ తారీఖు నుంచి వారాహి నవరాత్రులు ఉన్నాయి 15 దాకా. ప్రతిరోజు మన మహాకావశ్వర పెట్టిన దేవప్రశ్న కార్యాలయంలో ఈ వారాహి హోమాలు జరుగుతాయి సామూహికంగా. ఇందులో పాల్గొన్న అందరి గోత్ర నామాలతో ఈ సంవత్సరం ప్రత్యేకంగా శతచండీ పారాయణ చేస్తున్నాము, 100 సార్లు చండీ సరస్వతి పారాయణ. ఈ వివరాలను ఒక వీడియో అందించిన ముందరే ఇంకొక 2 వీడియోలు వస్తాయి, చూడండి. మీరు కూడా మీ ఇంట్లో తప్పనిసరిగా వారాహ్యమని ఆరాధన చేసుకోండి, సకల శుభాలు పొందండి. ఈ నెల మీకు ఎలా ఉందో చూద్దాం. మెజీషియన్ సన్ ఇంకోటి తీసుకుందాం, 9 of Cups బాగుంటుంది, ప్రశాంతంగా ఉంటుంది, కార్యసిద్ధి ఉంటుంది, సుఖవంతమైన జీవితం ఉంటుంది, సపోర్ట్ ఉంటుంది. అన్ని రకాలకు కూడా మధ్యలో చిన్న చిన్న చికాకులు ఇబ్బందులు కొన్ని విషయాలు ఏమైనా రావచ్చు, వచ్చినప్పటికి కూడా ఓవరాల్గా చాలా బాగుంటుంది, సక్సెస్ఫుల్గా లైఫ్ లీడ్ చేస్తారు. పంచభూతాలు మీకు సహకరిస్తాయి, సమాజం సహకారంలో ఇస్తుంది. మీకు ఉన్న చోటు నుంచి కదలకుండా అంటే కడుపులో చల్ల కదలకుండా హాయిగా జీవిస్తున్నారని చెప్తారు, చూసారా? అలా ప్రశాంతంగా జీవించడం కోసం ఏం చేయాలో అవన్నీ మీరు చేస్తారు, చాలా 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 బాగుంటుంది, హ్యాపీగా ఉంటారు. మీ పాస్ట్, ప్రజెంట్, ఫ్యూచర్, మీ పాస్ట్ 4 of Wands, ప్రజెంట్ మూన్, ఫ్యూచర్ 3 of Pentacles. మీ గతంలో చెప్పుకోదగిన ఇబ్బందులు ఏళ్ళు, ప్రయాణాలు, పార్టీస్ జాయ్ఫుల్గా ప్రశాంతంగా కాలం గడిచిన స్థితి. ప్రజెంట్లో మీకు మధ్యలో మీకు 16 నుంచి 25 తారీఖు మధ్యలో చిన్న చిన్న చికాకులు ఉంటాయి, మిగతా నెలంతా బాగానే ఉంటుంది. కొన్ని విషయాలు పరిస్థితులు చేదాటిపోతూ ఉంటాయి, మాట అనే వాళ్ళు ఉంటారు, ఎవరు ఏ మాటని ఎవరు ఎలా కొన్నా కానీ మౌనంగా ఉండి అన్నింటినీ ఎదుర్కొంటారు. మీరు మీకు మెజీషియన్ కార్డు వచ్చింది కదా, మీకు వాక్చాతుర్యంతో మీకు తెలివితేటతో మీరు సమస్యలే పరిష్కారం చేసుకుంటారు. విమర్శించేవాళ్ళు ఉంటారు, తిట్టేవాళ్ళు ఉంటారు, కొన్ని పరిస్థితులు తప్పించుకుని గత్యంతరకు మౌనంగా ఉండాల్సిన పరిస్థితి ఉంటుంది. ఎలా ఉన్నప్పుడు కూడా సక్సెస్ఫుల్గా కాలం గడుపుతారని చెప్పొచ్చు. ఫ్యూచర్ కార్డులు కూడా పర్వాలేదు, సహాయ సహకారం లభిస్తాయి. మొహమాటం వదిలిపెట్టి మీకు ఏం కావాలో మీరు అడుగుతారు, మీరు మొహమాటం లేకుండా చెప్తారు, మీకు కావాల్సిన మీరు అడిగి తీసుకుంటారు, అనుకూలమైన కాలం అని చెప్పాలి. మీ కుటుంబపరంగా సామాజికంగా ఎలా ఉంటుంది, కుటుంబపరంగా 9 of Wands, సామాజికంగా టెంపరెన్స్. కుటుంబపరంగా పెద్దగా సహాయాలు సహకారాలు ఏమి ఉండవు, నడుస్తూ ఉంటుంది. మీరు మీ నుంచి ఆశించే భర్త మీకు ఇచ్చేవాళ్ళు ఏమిటి, ఎవరు ప్రత్యేకంగా ఏమి ఉండవు. మీ గురించి ఎవరు పట్టించుకోరు పెద్దగా అని చెప్పాలి, కానీ మీరు పట్టించుకోరు, అది కూడా మీ పని మీరు చేసుకెళ్తుంటే మీరు కూడా ఎవరిని పట్టించుకోరు. సామాజికంగా అనేసరికి టెంపరెన్స్, మీరు తొందరపడద్దు, అతిజనం తీసుకోవద్దు, అతిజనం ఇవ్వద్దు. ప్రయాణాల్లో కానీ దేంట్లో ఉన్నా కానీ, డబ్బుల విషయాల్లో కానీ దేంట్లో ఉన్నా కానీ మీరు మీ లిమిట్ దాటి మీరు పోవద్దు, ఎదురువాళ్ళ లిమిట్ దాటి రానియద్దు. అనవసరంగా మాట జారి పొరపాట్లు చేసే అవకాశం ఉంటుంది, దాని ప్రభావం చాలా లాంగ్ టైం ఉంటుంది, జాగ్రత్తగా ఉండండి. పొరపాట్లు పొరపాటు చేయొద్దు. ఉద్యోగస్తులుగా ఎలా ఉంటుంది, 3 of Wands. మీ శాలరీ హైక్ కానీ, కొత్త జాబ్ రావడం, కొత్త ప్రాజెక్టులు మారడం కానీ, విత్ ఇన్ ది కంపెనీ వేరే మారడం కానీ, లేదా కొత్త జాబ్ రావడం కానీ, అన్ని రకాల అవకాశాలు మీకు ఉన్నాయి. అన్ని రకాల ఎలిజిబిలిటీస్ మీకు ఉంటాయి, అన్ని రకాల అవకాశాలు మీకు ఉన్నాయి. ఫారిన్ ట్రావెలింగ్ కానీ, ఆన్ సైడ్ మీరు వెళ్ళడం కానీ, అంటే మీరు పర్సనల్ ట్రిప్పా లేదా అఫీషియల్గా మీరు కంపెనీ వాళ్ళు పంపడమా, ఏదైనా అవకాశం ఉంది, ప్రయత్నం గట్టిగా చేయండి, అనుకోలేని కాలం. ఉద్యోగం లేని వాళ్ళ పరిస్థితి ఏమిటి, లవర్స్, ప్రయత్నం చేయండి, కాంపిటీషన్ గట్టిగా ఉంటుంది, దొరికే అవకాశం తక్కువ. ఎందుకంటే రిఫరెన్స్లో ట్రై చేస్తే దొరుకుతుంది, రిఫరెన్స్లో ట్రై చేస్తే దొరికే అవకాశం ఉంది. వ్యాపారం చేసే వాళ్ళకి ఎలా ఉంటుంది, 8 of Swords, ఇంకొక కార్డు తీసుకుందాం, 2 of Wands. ఆలోచన తెగదు, ఎడిపోవాలి, అర్థంగా కలం ఉండిపోతారు మొదటి 10 రోజులు, తర్వాత కొంత మూమెంట్ వస్తుంది. మీకు 16, 17, 18 తారీఖుల్లో కొంచెం చికాకులు ఉండే అవకాశం ఉంటుందని చెప్పాను కదా, వ్యాపారం చేసే వాళ్ళకి ఉంటుంది. డబ్బులు అడ్జస్ట్మెంట్ అవ్వక కానీ, పని అవ్వక కానీ చికాకు పడే అవకాశం ఉంటుంది. సహనంతో ఉండండి, తొందరపడదు దానికి కూడా. ఆర్థికంగా మీకు ఎలా ఉంటుంది,
నైట్ ఆఫ్ కప్స్. పెండింగ్, మనీ ఏదో పెండింగ్ అయిపోతుంది, వ్యాపార దశ వల్ల కనబడుతోంది, మీరు రావాల్సిన మనీ ఏదో పెండింగ్ పడుతుంది, దానివల్ల మీకు ఎలా అడ్జస్ట్మెంట్ చేయాలి మీకు అర్థం కాక కొంత ఇబ్బంది పడతారు, తట్టుకుంటే ముందుకెళ్తారు పర్వాలేదు, లేదా కొంత చికాకులు పడే అవకాశం కనబడుతోంది. ఆరోగ్యపరంగా ఎలా ఉంటుంది హీరో ఫ్యాంట్? ఆరోగ్యపరంగా ఎలాంటి ఇబ్బందులు చికాకులు ఏమి లేదు, బ్రహ్మాండంగా ఉంటారు ఆరోగ్యపరంగా. ఏదైనా ముఖ్యమైన సంఘటన జరుగుతుందా? ప్లేస్ ఆఫ్ పెంటికల్స్. ధనలాభాల వస్తే కొన్ని సందర్భాల్లో ఊహించే సహాయం లభిస్తుంది. ఏదైనా ప్రాపర్టీ సేల్ అడిగిన ఉంటే అది మీకు ఎక్కువ డబ్బుతో అయ్యే అవకాశం ఉంటుంది. పూర్వీకులు ఆస్తి కలిసి వచ్చే అవకాశం కూడా ఉంటుంది. లాటరీ అని మనం మాట్లాడకూడదు, కానీ ఈ రకంగా సడన్గా శాలరీ హైకులు కానీ ఊహించిన బెనిఫిట్లు ఏమి వేరియబుల్ పేలు కానీ ఏదైనా బహుమతుల రూపంలో కానీ ఏదైనా పెద్ద మొత్తంలో డబ్బు వచ్చే అవకాశం కనబడుతుంది. మగవారి ప్రత్యేక సూచన ఏమైనా ఉందా? కింగ్ ఆఫ్ సోర్డ్స్. ఆడవారి ప్రత్యేక సూచన ఏమైనా ఉందా? ఫైవ్ ఆఫ్ కప్స్. వైవాహిక జీవితం ఎలా ఉంటుంది? సెవెన్ ఆఫ్ పెంటికల్స్. సంతాన పరంగా ఎలా ఉంటుంది? ఫోర్ ఆఫ్ కప్స్. విద్యార్థి పిల్లలకి ఎలా ఉంటుంది? డెవిల్. డెవిల్ కార్డు కార్డు తీసుకోవాలి. సెవెన్ ఆఫ్ సోర్స్. మగవారికి పెద్దగా మార్పులు ఏమి ఉండవు, ఏది పట్టించుకోరు, మీరు నడిచిపోతూ ఉంటుంది. ఈ వేడు ఉందని సంతోషపడిపోరు, రేపు పోతుందేమని భయపడరు, అలా స్తబ్దంగా కామ్గా ఉంటారు, స్థిరంగా ఉంటారు, ఏం పర్వాలేదు. అప్పటౌన్స్ ఏముండవు, కోరుకొని జీవితం పొందుతారు. ఆడవారికి మొదటి వారం కొంత డిసప్పాయింట్మెంట్ ఉంటుంది, మీరు అనుకున్నది జరుగుతుంది వాస్తవం కొంత భిన్నంగా ఉండి అసంతృప్తి శాతం ఎక్కువగా ఉంటుంది, అందువల్ల కొంచెం డిసప్పాయింట్మెంట్ అవుతారు. అంత డిసప్పాయింట్ అవ్వద్దు, మళ్ళీ అన్ని సెట్ అవుతాయి, పర్వాలేదు. వైవాహిక జీవితం కూడా రెండో వారం నుంచి బాగుంటుంది, పీస్ఫుల్ వాతావరణం ఉంటుంది, అన్యోన్య దాంపత్యం సుఖజీవనం అన్నీ ఉంటే బాగుంటుంది. సంతాన వరం కూడా పర్వాలేదు, మంచి అవకాశం మిస్ చేసుకునే అవకాశం ఉంటుంది. మీ పిల్లల గురించి ముఖ్యమైన సమాచారం అనేది మీరు చెబితే, అంటే పెళ్లి సంబంధం కానీ, ఉద్యోగం కానీ, లేదా కాలేజ్కి వాటి గురించి కానీ, ఏదైనా కానీ ఏదైనా ఇల్లు కొనాలనుకున్నారు దాని గురించి ఎవరిని చెప్పారా, ఇలాంటివి ఏమైనా ఉంటే ముఖ్యమైన సమాచారం మిస్ అవ్వకుండా చూసుకోండి. విద్యార్థుల పిల్లలు కొంత మోసపోయే అవకాశం ఉంది, మీరు ఏమైనా ఈ జాబ్స్ అవి కూడా ఫేక్ కన్సల్టింగ్ కంపెనీస్ ఉంటాయి, మీకు ఒక లక్ష రూపాయలు ఇస్తే ఉద్యోగం ఇప్పిస్తామని ఇలా ఇరుక్కుపోయి డబ్బులు పోగొట్టుకునే అవకాశం ఉంటుంది. ఈ పేపర్స్ లీక్ అయ్యి పేపర్లన్నీ కౌన్సిలింగ్ సపోర్ట్ చేస్తాం కాలేజ్ సీట్ల కోసం అని ఈ రకంగా మోసపోయే అవకాశం ఉంది, మోసపోకుండా చూసుకోండి. మొదటి వారం మీకు ఎలా ఉంటుంది? నైన్ ఆఫ్ పెంటికల్స్. రెండో వారం ఎలా ఉంటుంది? ఫోర్ ఆఫ్ సోర్స్. మూడో వారం ఎలా ఉంటుంది? ఏస్ ఆఫ్ కప్స్. నాలుగో వారం ఎలా ఉంటుంది? స్ట్రెంగ్త్. మొదటి వారం బాగానే ఉంటుంది, పర్వాలేదు, ప్రశాంతంగానే ఉంటుంది, అన్నీ అనుకూలంగానే ఉంటాయి, పీస్ఫుల్ లైఫ్ ఉంటుంది, ఎటువంటి ప్రత్యేకమైన ఇబ్బందులు ఉండవు. రెండో వారం కూడా మీరు అన్నిటికీ సిద్ధంగా ఉంటారు, సలహా ఎటువంటి ఇబ్బందులు ఎదుర్కొనే సిద్ధంగా ఉంటారు, అనుకూల వాతావరణం ఉంటుంది, పర్వాలేదు. మూడో వారం కొంత ఆర్థికంగా పెద్ద మొత్తాలు ఏమైనా దొరికే అవకాశం కనబడుతుంది, ఊహించిన లాభాలు కానీ ఏదైనా సెటిల్మెంట్ వల్ల డబ్బులు వచ్చే అవకాశం ఉంటుంది. నాలుగో వారం అంతా మౌనంగా ఉండాలి, సహనంతో ఉండాలి, తొందరపడకూడదు, ఒత్తిడి చాలా ఎక్కువగా ఉంటుంది. విద్యార్థుల పిల్లలు మోసపోయే అవకాశం ఉంటుందని చెప్పాను కదా, నాలుగో వారం కనబడుతోంది, జాగ్రత్తగా చూసుకుంటే ఇబ్బందులు పడే అవకాశం ఉంటుంది. వ్యాపారం చేసేవాళ్ళు, ఉద్యోగస్తులు, పిల్లలు వ్యాపారించేవాళ్ళు ఇబ్బందులు పడే అవకాశం నాలుగో వారం కనబడుతోంది. పరిహారం అనేది చేసుకోవాలా? ఫోర్ ఆఫ్ పెంటికల్స్. ఇంకోటి చెప్తాను, ఇంకోటి తీసుకుందాం. హై ప్రిస్టస్. ఈ వారాహి నవరాత్రుల్లో కుమారి పూజ చేయండి. ఒక రెండు సంవత్సరాలు 9 సంవత్సరాల వయసు ఉన్న పాప ఎవరికైనా అమ్మవారిగా భావన చేసి వాళ్ళకి కొంచెం బట్టలు పువ్వులు స్వీట్స్ అవన్నీ ఇచ్చి వాళ్ళు బ్లెస్సింగ్స్ తీసుకోండి. అమ్మవారిగా భావన చేయాలి, కాళ్ళకి పసుపు రాసి బొట్టు పెట్టి ఇలాగ అమ్మవారికి ఎలా పూజ చేస్తాం అలాగే సువాసిని పూజ అంటాం, అలా కుమారి పూజ చేయండి, చేస్తే బాగుంటుంది. ఇంకొక వాడు తీసుకుందాం, క్వీన్ ఆఫ్ సోర్డ్స్. ఐం గులం వారాహే నమః అని మంత్రం జపం చేసుకోండి, ఉపదేశం అక్కర్లేదు దీనికి, లేదా సూర్యుని దొరక హోమం చేయించుకోండి, బాగుంటుంది మీకు, పర్వాలేదు, శుభాశుభంగా ఉంది. కొన్ని విషయాలు డిసప్పాయింట్మెంట్ ఉంటుంది, సక్సెస్ఫుల్గా కడుపుతారైనంతా కూడా శుభం పోయాదు.